Hey guys, welcome back to my channel. Friends, today's video is about Chalamandi BM Pindi, Rag Pindi, all the artists are there. That is here in Sattlapalli, a floor mill. In that floor mill, all the BM Pindi, Karam Pindi, Rag Pindi, and the missions through all the bite cost of the Pindi is here. Today, I will explain to you. Sattlapalli and Indupur Chenna Sattlapalli and Munchpalli. This floor mill is in 1971. ఒక్కొక్క మిషన్ వచ్చేసి 25 to 30,000 ఉంటుందంట. ఇది వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి ఇవి ముక్కజనలు అలాంటివి ఆడిస్తారంట. మళ్ళీ ఇవి ఈ మిషన్లో వచ్చేసి ధనియాలు ఆడిస్తారంట. అంటే ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క టైప్ ఉంటుందన్నమాట, స్పెషలైజేషన్ ఉంటుందంట. ఆ స్పెషలైజేషన్ బట్టి మిషన్స్ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని గట్టి ఉంటాయి, ఆ గట్టి పదార్థాలు అది ముక్కజనలు అలాంటివి ఉంటాయి, అవి పొడి చేసేకి అలాంటివి వాడతారు. కొన్ని కొన్ని బియ్యం ఉంటాయి, బియ్యం పొడి చేసేదానికి ఇలాంటి ఇలాంటివి వాడతారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ బియ్యం పోస్తారు కదా, ఇక్కడ చూపు, ఇక్కడ దీంట్లోకి ఇక్కడ బియ్యం పోస్తారు కదా. ఆ బియ్యం పోసిన తర్వాత అది ఇలా బియ్యం అనేది ఇలా వెళ్తుంది అన్నమాట. ఇది ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా బియ్యం అనేది వెళ్తుంది, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేసి దీంట్లో బియ్యం అనేది దీంట్లో పడుతుంది, అది ఇందులో పడేసి దీంట్లో వెళ్తుంది అన్నమాట. ఇది ఉంది కదా, ఇక్కడ లాంగ్ షాట్ ఇది ఉంది కదా రౌండ్, ఈ రౌండ్లో ఈ రౌండ్ మధ్యలోకి బియ్యం అనేది పడుతుంది. ఈ బియ్యం అనేసి ఆ రౌండ్ ఎట్లుంటుంది అంటే రెండు ఇవి ఉంటాయి అన్నమాట, రౌండ్వి కొన్ని ఇవి ఉంటాయన్నమాట, రాయి ఉంటుంది అనమాట, ఒక రాయి మాదిరి రౌండ్గా ఉంటుంది. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది ఏమంటే బియ్యం అనేది ఇట్లా మధ్యలో పడినప్పుడు ఇట్లా ఇట్లా షేక్ చేసి దాని నుంచి పుడి చేసేసి దీంట్లోకి వస్తుంది అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఈ రాయి, ఇలాంటిది ఇలా దీంట్లో ఉంటుంది అనమాట, అక్కడ టర్న్ చేయి, ఇలాంటిది దాంట్లో ఉంటుంది అనమాట. అదేమైపోతుంది అంటే ఒక సైడ్ వచ్చేసి ఇలాంటిది సిక్స్ ఉంటుంది అనమాట, ఇంకొక సైడ్ అనేది రౌండ్ అవుతుంది అనమాట. ఆ రౌండ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, రౌండ్ అనేది ఇక్కడ ఉంటుంది. అదేమవుతుంది అంటే ఒక సిక్స్ ఉంటుంది, ఇంకో రౌండ్ ఉంటుంది, ఇట్లా తిరిగినప్పుడు మధ్యలో బియ్యం అనేది పడతాయి. ఆ బియ్యం అనేది ఇట్లా రౌండ్ అవుతుంది కదా, రౌండ్ చేసి అది మనకు పిన్ అనేది ఇక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట. దీంట్లో చూడండి, ఇక్కడ తిరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ రాయి ఉంటుంది, ఇక్కడ రాయి ఉంటుంది, ఆ రాయి వచ్చేసి తిరుగుతూ ఉంటుంది. ఈ సేమ్ అలాంటి రాయి ఇక్కడ ఒక ఫిక్స్ ఉంటుంది, మధ్యలో బియ్యం పడినప్పుడు ఆ మధ్యలో నుంచి మొత్తం అంతా ఇట్లా పుడి చేసేసి అది మనకు పిండి అనేది ఇక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట. దీనికి మనం మోటార్ వాడతాం అనమాట, చేతితో తిప్పేది దానికి కష్టమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు మోటార్లు వాడుతున్నారనమాట. ఇప్పుడు మీకు దీనికి సరిగ్గా అర్థం కాకపోతే, ఇప్పుడు ఇది పెద్ద మిషన్ కాబట్టి నేను దీని అన్నీ తీసి చూపించలేను. ఇప్పుడు మీకు చిన్న మిషన్లో దీని వర్కింగ్ అనేది నేను మీకు చెప్తాను, రండి. చూస్తున్నారు కదా ఇది చిన్న మిషన్, ఈ చిన్న మిషన్లో ఇక్కడ దీన్ని ఫోకస్ దీంట్లోకి బియ్యం వేస్తారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆ రాడ్, ఆ రాడ్లోకి వెళ్తుంది అనమాట. సేమ్ ఇలాంటిది పెద్ద దాంట్లో కూడా ఉంటుంది, ఆ రాడ్లోకి వెళ్ళేసి మనం పోసిన బియ్యం అనేసి తిరుగుతా అనమాట, ఇట్లా ఇట్లా తిరుగుతుంది, కనిపిస్తుంది కదా మీకు, ఇట్లా తిరుగుతుంది కదా. ఆ తిరిగినప్పుడు ఆ బియ్యం అనేది పుడి అయిపోతుంది అనమాట, మీకు చూపిస్తాను ఉండండి. చూసారు కదా ఇక్కడ బియ్యం అనేది ఇందులో నుంచి ఇట్లా బయటకు వస్తుంది కదా పైన నుంచి, అదేమవుతుంది అంటే మనము ఇది ఇలా ఉంటుంది అనమాట, ఇలా కనిపిస్తుందా సరిగ్గా, ఇలా ఉంటుంది కదా బియ్యం అనేది లోపల ఇక్కడ దీంట్లోకి పడుతుంది, దీంట్లో పడేసి ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, ఇట్లా తిరిగి 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 ఈ పక్క వస్తుంది అనమాట. అప్పుడు అనేది ఇక్కడ పడిపోతుంది అనమాట, ఇట్లా తిరిగి తిరిగి ఇట్లా అప్పుడు అనేది పడేసి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట.